నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ దమ్మ బాలాజీ గారు ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే సార్. మనం చూస్తున్నాము రెండు రోజుల నుంచి బ్రేకింగ్ న్యూస్ అనేది ఒకటి నడుస్తుంది. రేవ్ పార్టీ అనే ఒక బ్రేకింగ్ న్యూస్ నడుస్తుంది. సో దీనిలో భాగంగా సినీ నటి హేమ గారు దీంట్లో ఉన్నారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఆమెము నేనైతే దీంట్లో లేను అని బహిర్ముఖంగా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈసారి నా మీద ఇట్లా నెగిటివ్ వార్తలు అనేది స్ప్రెడ్ చేసి తాట తీస్తా అన్నారు. సో దానికి మీరేమంటారు? ముందుగా మనం హేమది చెప్పుకుంటే, హేమ అక్కడ ఉన్నట్టు ఫస్ట్ అక్కడ పేరు వచ్చింది. దాంతో ఒక వీడియో కాల్లో ఒక జర్నలిస్ట్తో మాట్లాడింది. ఆ వీడియో కాల్ ఆమె ఏం చెప్పిందంటే, నేను హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను, ఇక్కడ ఫ్యామిలీతో చిల్ అవుతున్నాను, సో నేను అక్కడ లేను అని ఆమె చెప్పింది. మరి మీ పేరు ఎందుకు వచ్చిందంటే, ఏమో అక్కడ హేమ అనే పేరు వచ్చి ఉండొచ్చు, ఇంకెవరైనా హేమ ఉండొచ్చు, నన్ను అనుకొని ఉండొచ్చు, నా మీద ఎవరో కుట్ర చేశారని నేను అనుకోవట్లేదని కూడా ఆమె చెప్పింది. కాకపోతే అప్పుడే కొంతమందికి డౌట్ వచ్చింది. ఒక యాంగర్ అడిగింది కూడా, అక్కడ ఫామ్ హౌస్లో ఇబ్బంది అయితే మీరు ఇక్కడ ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నారు, ఏంటి ఉండకూడదా, నాకు నన్ను ఎవరు అడుగుతారు, నా ఇష్టం, నా ఫ్యామిలీతో నేను ఎంజాయ్ చేయకూడదు అని. సో మామూలుగా అయితే ఆమె ఫ్యామిలీతో ఉన్నప్పుడు కనీసం ఆ ఫ్యామిలీతో ఉన్నట్టుగా వీడియో పెట్టి ఉంటే ఆ డౌట్ కూడా ఎవరికి రాదు. కానీ ఆమె ఒకటే ఉంది. రెండవది ఏంటంటే, వెంటనే అక్కడ కన్నడ పోలీసులు, సిసిబి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు, వాళ్ళు సిమిలర్ ఫోటోని అక్కడ రిలీజ్ చేశారు. సో ఇదే ఫోటో అక్కడ ఉంది, ప్లస్ ఆమె ఎక్కడైతే మాట్లాడిందో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే ఈమె ఇక్కడే ఉంది అని చెప్పి ఫోటో రిలీజ్ చేశారు. అదే కాకుండా అక్కడ దయానంద్ అని సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ బెంగళూరు ప్రెస్ మీట్లో కూడా పదే పదే అడిగారు అక్కడ జర్నలిస్టులు, హేమ అనే ఒక తెలుగు యాక్ట్రెస్ ఉందా అంటే ఉంది అనే ఆయన చెప్పాడు కేటగరికల్గా. సో దానివల్ల మీడియా అంతా కూడా, బిగినింగ్లో మీడియా ఏం చెప్పిన వీడియోని అందరూ కూడా సర్క్యులేట్ చేశారు, ఆమె లేదంట అన్న విషయాన్ని చెప్పారు. కానీ ఎప్పుడైతే సిపి దయానంద్ చెప్పారో అట్లాగే ఫోటో రిలీజ్ చేయడం, ఆ బ్యాక్గ్రౌండ్ ఈమె ఎక్కడైతే వీడియోలో బ్యాక్గ్రౌండ్ ఉందో అదే బ్యాక్గ్రౌండ్ ఫోటోలు కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. దానివల్ల ఈమె ఇక్కడ లేదు అనే విషయం అందరూ అనుకున్నారు. సో ఈమె ఫ్యామిలీతో కనిపించకపోవడం, తర్వాత మామూలుగా హైదరాబాద్లో ఫామ్ హౌస్ అంటే ఏముంటుంది, ఎవరిని రమ్మన్నా జర్నలిస్టులు వెళ్ళేస్తారు నిమిషంలో, ఇప్పుడు మనకి చెప్తే మనం వెళ్తాం కదా. సో ఆమె నిజంగా ప్రూవ్ చేస్తే తలుచుకుంటే అది చేయాలి. అది చేయకుండా ఇప్పుడు ఏం చెప్తుంది, నేను నాకు స్పేస్ కావాలి, 2 రోజులు కావాలి, 2 రోజుల తర్వాత వచ్చి నేను తాడు తీస్తాను, తోలు తీస్తాను అంటుంది. తోలు తాటు ఎందుకు తీస్తుంది, వాళ్ళు అక్కడ సిపి చెప్పిన దాన్నే ఛానల్స్ చెప్తున్నాయి. సిపినే కేటగరికల్గా క్లియర్గా చెప్పాడు హేమ అనే తెలుగు ఆర్టిస్ట్ ఉందని. సో ఇంకెవరున్నారు పోనీ, ఇక్కడ హేమ అనే ఇంకెవరన్నా ఆర్టిస్ట్ ఉంటే చెప్పలేము, ఒకళ్ళు ఉండొచ్చు. ఈ ఫోటో కూడా రిలీజ్ చేశారు కదా మరి వాళ్ళు. సో క్లియర్గా ఈ ఫోటో రిలీజ్ చేశారు, దయానంద్ చెప్పాడు, ఈమెమో ఫ్యామిలీ వీడియోలో ఫ్యామిలీ కానీ ఇంకెవరు లేరు, కనీసం ఒక జర్నలిస్ట్ ఆహ్వానిస్తే ఆ ఫామ్ హౌస్కి ఏదో వీళ్ళు వస్తారు కదా, వీళ్ళు వచ్చినప్పుడు ఈమెకి ఆ ఇబ్బంది ఉండదు కదా. సో ఇవన్నీ కూడా కామన్ సెన్స్ ఆలోచిస్తే ఆమె చెప్పడంలో ఏదో మతలబు అయితే ఉందనేది అర్థమవుతుంది. మరి ఆమె ఒకవేళ నిజంగా ఆమె లేకపోతే ఖచ్చితంగా అది బాధాకరం. ఒక పాల్గొనని వాళ్ళ పేర్లు రావడం బాధాకరమే. అది శ్రీకాంత్ ఫర్ ఎగ్జాంపుల్, ఆయన క్లియర్గా వాళ్ళ ఫ్యామిలీతో ఇంట్లో ఉండి వీడియోలో మాట్లాడాడు, ఆయన క్లియర్గా చెప్పాడు కూడా. సో దానివల్ల ఆగిపోయింది. ఇంకా శ్రీకాంత్ అక్కడ ఉన్నాడని తర్వాత ఎవరు మాట్లాడలే. అట్లాగే శ్యామల ఇంకొక యాంకర్, ఆమె కూడా టీవీ ఛానల్కి వెళ్ళి నా మీద డిస్కషన్ పెట్టారు, ఎవరో ముసుగు చూసి నా పేరు అన్నారు, వాళ్ళు పోలీసులు కూడా ఎక్కడ నా పేరు చెప్పలేదు అని, ఆమె నేను వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటానని కూడా ఆమె ఓపెన్గా చెప్పింది. దానివల్ల శ్యామల పేరు కూడా ఎవరు లేరు. అట్లాగే జానీ మాస్టర్, ఆయన కూడా కేటగరికల్గా మాట్లాడాడు, నేను ఇక్కడే ఉన్నాను, ఎవరన్నా కలవండి నన్ను అని చెప్పాడు, ఆయనతో కూడా ఇబ్బంది లేదు. సో వీళ్ళెవరు లేకుండా హేమ పేరు ఎందుకు వస్తుంది అంటే, ఆమె ఒకవేళ నిజంగా అక్కడ లేకపోతే ఆమె అక్కడ నుంచి ఒక ఛానల్ ఎనీ ఛానల్ ఆఫీస్కి రావచ్చు, లేదా అది కూడా ఆమెకి ఇబ్బంది అయితే అక్కడ ఫ్యామిలీ ఉన్నారు నేను వదిలేసి రానంటే ఏ ఛానల్, ఒక్క ఛానల్ కనీసం ఎవరో ఒకరిని పిలిస్తే వాళ్ళు వెళ్ళి మొత్తం వీడియోలు షూట్ చేసుకొని వచ్చి చేసేస్తారు, ఆమె క్లియర్ అయిపోతుంది. ఇంత సింపుల్ అది. మరి ఇది ఎందుకు ఆమె అది చేయకుండా, నేను లేను అక్కడ, నేను నా ఎవరు ఇది దీని వెనక ఎవరున్నారు, ఇప్పుడు అది నేను కనిపెడతాను, వాళ్ళంతా చూస్తాను, ఎవరో ఒకరుండి ప్లాన్గా ఎందుకు చేస్తారు,
సో ఇదేంటంటే ఆల్రెడీ ఈమెకు కరాటే కళ్యాణ్ కి ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది. ఆమె గతంలో కరాటే కళ్యాణ్ అని ఆమె విమర్శించిన సందర్భం ఏదో ఉన్నట్టుంది. దాంతో ఆమె కరాటే కళ్యాణ్ కూడా దీని మీద ఎక్కువ మాట్లాడుతుంది. సో నిజానికి ఏంటంటే ఇది లీగల్ ఇష్యూ, దీని ఏం మోరల్గా మనం చూడాల్సిన అవసరం లేదు. లీగల్గా ఆమె అక్కడ ఉండి ఉన్నా కూడా నేరం కాదు, ఆమె డ్రగ్స్ తీసుకొని ఉంటేనే నేరం. అందుకని అక్కడ పట్టుబడిన మొత్తం 100 మంది ఉంటే 100 మందిని ఓన్లీ 5 మందిని ఉంచుకొని మిగతా వాళ్ళని అందరినీ వదిలేశారు. పోలీసులు కూడా ఏం చెప్తున్నారంటే డ్రగ్స్ తీసుకున్న ఉంటేనే ప్రాబ్లము వాళ్ళ, అందుకనే వాళ్ళ బ్లడ్ అండ్ హెయిర్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళ అడ్రస్లు అన్నీ తీసుకున్నాము వదిలేసాము వాళ్ళని చెప్తున్నారు. దాంట్లో నుంచి బయటకు వచ్చిన ఒక అమ్మాయితో కూడా కన్నడ ఛానల్స్ ఇంటర్వ్యూ చేశారు, కన్నడ ఆర్టిస్ట్ ఆమె. ఆమెను కూడా అడిగారు హేమ ఉందంటే నేను చూడలేదని చెప్పింది ఆమె. హేమ తెలుసా మీకంటే తెలుసు, అప్పుడప్పుడు ఇట్లాంటి పార్టీలు కలుస్తూ ఉంటామని కూడా ఆమె చెప్పింది. అక్క అని పలకరిస్తుంటాను అనేది కూడా ఆమె వచ్చిన తెలుగులో చెప్తుంది. సో కాబట్టి ఆమె మామూలుగా ఎవరు ఉన్నారనేది కూడా చెప్పట్లేదు. ఆమె జనరల్గా చెప్పరు కూడా, ఒకరు దొరికినప్పుడు ఇంకొకరి పేరు చెప్పరు కదా. సో ఆ అమ్మాయి అయితే ఓపెన్గానే మాట్లాడింది. సో ఒకవేళ ఉంటే నేను వెళ్ళాను తప్పేందనే అనొచ్చు, తప్పేమన్నా ఉంటే లీగల్గా తీసుకుంటాను, మీకేంటి ప్రాబ్లం అని అడగచ్చు. ఇప్పుడు రేవ్ పార్టీ అనేది దానికదే నేరం కాదు. రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడితేనో లేకపోతే ప్రాస్టిట్యూషన్ ఏదైనా ఉంటేనో, ఆ 2 విషయాలు తప్ప ఒక 100 మంది ఒక దగ్గర పార్టీ చేసుకోవడం నేరం కాదు. ఒకవేళ లౌడ్గా మ్యూజిక్ పెట్టి ఇతరులకు డిస్టర్బ్ అవుతూ ఉంటే ఆ మేరకు ఇబ్బంది ఉంటుంది లీగల్గా. అదర్వైజ్ ఒక పార్టీ వాళ్ళు ఏమి రేవ్ పార్టీ అని వాళ్ళు అనౌన్స్ చేయలేదు కదా, పార్టీ జరుపుకుంటున్నారు ఒక 100 మంది. ఆ పార్టీ జరుపుకుంటుంటే అది నేరం కాదు. దాంట్లో డ్రగ్స్ ఉంటే నేరం, డ్రగ్స్ ఉందని చెప్తున్నారు పోలీసులు. ఎండిఎంఏ 17 టాబ్లెట్లు దొరికాయి, తర్వాత 17 గ్రాములు కొకైన్ దొరికింది, గాంజా దొరికింది, ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా కన్జ్యూమ్ అవ్వగా మిగిలినవి, ఎందుకంటే మార్నింగ్ అది వీళ్ళు వెళ్ళారు, నైట్ అంతా కన్జ్యూమ్ చేస్తుంటారు కదా. సో అందుకని ఎవరెవరు కన్జ్యూమ్ చేశారు ఏంటనేది శాంపుల్స్ అవి తీసుకున్నారు. 5 మందిని మాత్రం, 5 మందిలో ఎవరు, వాసు అతను బుకీ అంటున్నారు, బెల్డర్ అంటున్నారు, అతని బర్త్డేకే దీన్ని ఆర్గనైజ్ చేశారని చెప్తున్నారు. అతని తరపున అరుణ్ అని ఇంకొక అతను ఆర్గనైజ్ చేశాడు. సో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఇంకొక 3 డ్రగ్ పెడ్లర్స్, ఈ డ్రగ్స్ని సప్లై చేసిన వాళ్ళు. సో ఇక్కడ సీరియస్గా ఇబ్బంది ఎవరికంటే ఆ డ్రగ్ పెడ్లర్స్ 3, మిగతా 2 కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఈ పార్టీని ఆర్గనైజ్ చేసి డ్రగ్స్ని ఇక్కడికి రావడానికి కారణమైన వాళ్ళు వీళ్ళిద్దరు అనేసి. మిగతా 95 మందికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఆ 95 మంది ఎవరైనా డ్రగ్స్ వాడుంటే ఆ మేరకి వాళ్ళకి ఇబ్బంది. ఎప్పుడైనా కూడా దీంట్లో ఎన్డిపిఎస్ యాక్ట్ అంటారు, అది డ్రగ్స్ యాక్ట్. ఆ యాక్ట్ కింద ఏంటంటే కమర్షియల్ క్వాంటిటీ అయితేనే సీరియస్ ప్రాబ్లం ఉంటుంది. కమర్షియల్ క్వాంటిటీ కాకుండా కన్జంప్షన్ అయితే పెద్ద ఎక్కువ సివియర్ పనిష్మెంట్ ఏమి ఉండదు. కాబట్టి కన్జంప్షన్ ఏమన్నా చేస్తుంటే వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం. ఇప్పుడు అలాగా హేమ కూడా అందులో ఉండి ఆమె డ్రగ్స్ తీసుకొని ఉండి బ్లడ్ టెస్ట్లోనూ హెయిర్ టెస్ట్లోనూ వస్తే అప్పుడు ఆమెకి ఇబ్బంది అవుతుంది. అంతవరకు ఇబ్బంది లేదు, నేను అవును నేను వెళ్ళాను, ఫ్రెండ్స్ పిలిచారు పార్టీకి వెళ్ళానని ఆమె చెప్పచ్చు, తప్పేం లేదు. సో ఇంత డ్రామా అవసరం లేదు. సో అందుకనే ఇప్పుడు ఇంకా ఇదైపోయింది ఆమె. అంటే అదే చెప్తారు కదా, ఒక అబద్ధాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుందని. సో అది ఏమవుతుందంటే ఒకసారి దాంట్లోకి దిగాయి నాకు ఇంకా, అవును నేను లాస్ట్ ఇలాగా అక్కడ నుంచి వీడియో చేశాను అని చెప్పడానికి ఆమెకి ఎవరో అడ్డం రావచ్చు లేకపోతే ఇబ్బంది అవ్వచ్చు. అందుకని ఆమె ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఆల్రెడీ పోలీసులు అక్కడ ఇచ్చారు. సో మరి ఈమె ఎవరి మీద ఒకవేళ లీగల్గా చర్య తీసుకోవాలంటే ఫస్ట్ తీసుకోవాల్సింది అక్కడ పోలీసుల మీద. నిజంగా అదన్నా మాట్లాడాలి, నేను ఆ పోలీసుల మీద లీగల్ చర్య తీసుకున్నాను, మా అడ్వకేట్ వాళ్ళకి లీగల్ నోటీస్ ఇస్తున్నాను, నా ఫోటో వాళ్ళు ఎలా రిలీజ్ చేశారు అనేది, అది కూడా ఈమె ఆ కాస్ట్యూమ్ అంతా ఉంది. మేబీ ఇవాళ పెద్ద విషయం కాదు, ఫోటో ఒకసారి వీడియో వచ్చినాక అదే వీడియోని క్యాప్చర్ చేసేసి ఫోటో రిలీజ్ చేసేయచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ మార్చి కూడా. కాబట్టి అదేం పెద్ద విషయం కాదు. ఒకవేళ ఏమైనా చేస్తుంటే ఆమె అది కదా మాట్లాడాలి, అది మాట్లాడలేదు. 2 రోజులు నాకు స్పేస్ కావాలి, నేను వచ్చి దీని వెనక ఎవరున్నారు వాళ్ళంతా చూస్తాను, అది ఇదని మాట్లాడుతుంది. అక్కడే కొంత డౌట్ వస్తుంది జనాలకి, ఈమె నిజంగా ఇక్కడే ఉంటే ఎవరో ఒక జర్నలిస్ట్ని పిలిచేది లేదా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వీడియో చేసేది, ఇవేవీ లేకుండా ఆమె
ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా అనేది అందరికీ ఉన్న డౌట్. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి, ఆయన స్టిక్కర్తో అక్కడ మెర్సిడెస్ బెంజ్ కారు దొరికింది. అయితే ఆయన క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది నా స్టిక్కర్ కాదు, ఒరిజినల్లా కాదనేది వాళ్ళు పోలీసులు తెచ్చుకోమని చెప్తున్నాను, సో నాదైతే నేను బాధ్యత వస్తే ఇది నాది కాదు అని ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చాడు, దాన్ని బట్టి కూడా ఆయన ఉన్నట్టుగా మనకి అనిపించదు మామూలుగా అయితే. అయితే సోమిరెడ్డి అక్కడ ఏంటంటే ప్రతిదీ రాజకీయం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మాజీ మంత్రి సోమిరెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మొత్తం దీనికి గ్యాంగ్స్టరు ఇదంతా నిర్వహించింది కాకానే అంటున్నాడు. బట్ దానికి ఏమి బేస్లెస్ అలిగేషన్ అది. అక్కడ పోలీసులు కానీ దయానంద్ కూడా రాజకీయ నాయకులు ఊరు లేరనే దయానంద్ సిపి చెప్పాడు. కాబట్టి కాకాని అక్కడ ఉన్నట్టు ఏమీ లేదు. స్టిక్కరు ఒకవేళ వెళ్ళిందంటే స్టిక్కరు ఆయనదైతే మాత్రం చర్య తీసుకుంటారు, దాని మీద కూడా ఆయన క్లియర్గా చెప్పాడు. పైగా ఆయనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు, నా స్టిక్కర్ ఎవరు ఇలా ఫేక్ చేశారో, అది ఒరిజినల్ కాదని. ఒక్కోసారి జరుగుతుంటాయి, ఎమ్మెల్యేలు ఏం చేస్తుంటారు, ఎమ్మెల్యేలు ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ స్టిక్కర్ని ఫేక్ చేసుకొని వీళ్ళు వాడుతుంటారు. ఎందుకంటే ఇట్లా కొన్ని చోట్ల దొరకకుండా ఉండడానికి, తర్వాత టోల్ గేట్లో ఫ్రీగా ఉండడానికి, ఇలాంటి వాటి కొన్నిటికి ఎమ్మెల్యే వెహికల్ అంటే పంపించేస్తారు, ఇలాంటివి ఉంటాయి కాబట్టి సాధారణంగా వాడుతుంటారు. అలాంటివి జరుగుండొచ్చు, ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉండొచ్చు, అక్కడ జరుగుండొచ్చు. ఏదేమైనా ఆయన బాధ్యత అయితే కాదు దానికి.